స్వాగతం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పెన్షన్లు తొలగించారు, ఆదుకునేదెవరు? పురపాలక సంఘం తమ పెన్షన్ల కోసం నిరసన బాట పెట్టిన బాధితులు అర్హులైన ఏ ఒక్కరికి అందరి పెన్షన్లు? ఆసరా పెన్షన్లు దరఖాస్తుల స్వీకరణలోనే కాదు, చివరకు పంపిణీ సందర్భంగా కూడా అదే గందరగోళం చోటు చేసుకుంది. తొలి లబ్ధిదారులు అదే రీతిలో ఇబ్బందులు పడవలసి వస్తుంది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, సామాజిక భద్రత పెన్షన్లు, ఆసరా పంపిణీలకు అని ఎన్ని ఏర్పాటు చేసినట్లు యంత్రాంగం గొప్పగా చెప్పుకున్నా వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగానే ఉన్నాయి. అర్హతులైన పెన్షన్లు పంపిణీ జరుగుతుందని ఆదిలోని హంసపాదుకుల్లాగా తొలి రోజే వృద్ధులు, వికలాంగులు చుక్కలు చూపిన అధికారులు. ఇది న్యాయం కాదు, ఇది పద్ధతి కాదు. అప్పుడు ఆయన ఉన్నప్పుడంతా మాకు పెన్షన్లు బాగా వస్తున్నాయి, ఇద్దరు వచ్చిన తర్వాతనే మాకు నోట్లు కొట్టి ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు తీసేసారు, అప్పుడంతా బాగానే వస్తున్నాయి, ఇప్పుడు రావట్లేదు. ఇదే కారణం సార్, మేము కూడి పెట్టేవాళ్ళు లేదు సార్, ఎవరు అప్పుడు పని చేస్తున్నాం, పని చేయలేము, ముసలి ఇప్పుడు కూడి పెట్టేవాళ్ళు సార్. మా జమాన్ ఇవ్వాలి సార్, కాలు ఇచ్చినాయి సార్, కూడి పెట్టేవాళ్ళు ఇల్లు కోల్లేదు సార్. మాకు అది వచ్చి ఇల్లు కోల్లేదు సార్, మాకు ఇల్లు కోల్లేదు సార్. కలెక్టర్ రాసినాం సార్, ఆడల్లా ఆడ రాబిచ్చినాను వాళ్ళు మన్నారు చెంచయ్య మన్నారు చార్మన్ వాళ్ళు వాళ్ళ అమ్మ చెల్లి
శ్రీకాళహస్తి పట్టణం కైకాల వీధిలో ఉంటున్నాను. ఆరు నెలల నుంచి కొత్తగా ఫెన్షన్ రాసుకుంటే ఇంతవరకు రాలేదు. అది ఇది సమాధానం చెప్తున్నారు అధికారులు. ఈ మధ్య ఏమని అంటే ప్రజా సాధికార సర్వే చేసుకోమని మళ్ళా వారం రోజుల నుంచి మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను. అక్కడ కూడా అధికారులు ఈరోజు రా రేపు రా సర్వర్ రావడం లేదు ఏదో ఒక సమాధానం చెప్పి నన్ను తిప్పించుకుంటున్నామన్నారు. కానీ ఇప్పటి వరకు నాకు న్యాయం చేయలేదు. మీరైనా దయచేసి అధికారులు స్పందించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. వాలంటీర్లు ఇక్కడికి ఆఫీస్కి వెళ్ళి ప్రజా సాధికార సర్వే చేసుకోమని చెప్పారు సార్. ఇక్కడ వారం నుంచి వస్తున్నాను. ఇక్కడ ఏమంటే ఆయన ఈరోజు రా రేపు రా అంటున్నాడు. పొద్దున వస్తే సాయంత్రం 5 గంటలకు రమ్మంటున్నాడు. 5 గంటలకు వస్తే ఇప్పుడు కాదు రేపు రమ్మంటున్నాడు. ప్రతిరోజు అదే సమాధానం చెప్తున్నారు ఆయన. ఎం శ్రీనివాసులు ఆ సర్వే చేసే సార్ ఆయనే. ప్రజా సాధికార సర్వే చేసే సార్ ఆయనే. సరే సార్, ఆధార్ కార్డు జెరాక్స్ తీసుకోరా, దాన్ని ఎన్రోల్మెంట్ చేసి ప్రజా సాధికార సర్వే చేస్తానని చెప్పాడు. రోజు వస్తుంటే ఇప్పుడు రావడం లేదు, రేపు రా లేదు సాయంత్రం 5 పైన రమ్మని చెప్తున్నాడు. ప్రతిరోజు అదే చేస్తున్నాడు. పొద్దున వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు ఫోన్ చేస్తే చిత్తూరులో ఉన్నాను, రే సోమవారం రా అని మళ్ళీ